పదకొండు చార్జ్షీట్ లో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఈడీ ఇచ్చిన అభియోగ పత్రాలను కూడా ఎక్కడ కూడా పేరాలదు. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా కుట్ర పన్నుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ప్రధానంగా ఫస్ట్ ఏంటంటేనండి, ఒక అవాస్తవం ఏ స్ప్రెడ్ చేస్తున్నారంటే సిబిఐ కేసులను ఈడీ కేసులు కలిపి ఉన్నాయని చెప్పేసాను. సిబిఐ ఇన్వెస్టిగేషన్ సెపరేటు, ఈడీ ఇన్వెస్టిగేషన్ సెపరేట్. సిబిఐ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసింది కానీ ఈడీ ఇంకా అన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయలే. ఇది ఫస్ట్ పాయింట్, అది గుర్తుంచుకోవాలి. కాగ్నిజెన్స్లోకి తీసుకున్నప్పుడు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అనమాట, జడ్జి గారు కాగ్నిజెన్స్లోకి తీసుకుని అప్పుడు ఫైల్ ఇది ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఇందులో ఒట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఇంకా ఫ్రేమ్ అవ్వాలి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు, ఇదివరకు సిబిఐ ఫైల్ చేసినప్పుడు వార్తలు బయటికి రాలేదండి, అప్పుడు లేదా క్వశ్చన్స్. ఇవాళ ఈడీ ఒక్కొక్కటి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఉంటే ఇవాళ ఏదో కుమ్మక్కయ్యారని ఇవాళ చెప్తారంటే, ఇన్వెస్టిగేషన్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎందుకు తీసుకుందంటే కూడా చెప్తాను క్లియర్లీ. పాత్రాధికారులు కూడా తెలియాలి, ఆయనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లెటర్ ఆఫ్ రోగేటరీ పంపించారా లేదా? ఈడీ పంపించింది, ఇటు సిబిఐ పంపించింది, ఫారిన్ కంట్రీస్లో కూడా ఎక్కడి నుంచి మనీ లాండరింగ్ జరిగింది కానీ, మరీషియస్ కానీ వీటన్నిటి కూడా, ప్లూరీ దగ్గర నుంచి అట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా పంపించినాయి కదా. దాని డీటెయిల్స్ వచ్చిన దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా సిబిఐ విడిగా ఫైల్ చేస్తుంది, ఈడీ ఫైల్ చేస్తుంది. అంతేగాని రెండింటిని క్లబ్ చేసి ఏదో సిబిఐ 5 సంవత్సరాల క్రితమే పెట్టిన తర్వాత ఇవాళ కూడా మీరు కక్ష సాధిస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు వేరుగా ఉంటాయి, ఈడీ ఛార్జ్ షీట్లు వేరుగా ఉంటాయి. ఎందుకంటే పెట్టారో దాంట్లో సిబిఐ కేసులో ఉండాలని లేదండి, ఉండాలని లేదు. ఎందుకంటే ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఏమన్నా మనీ లాండర్ అయిందా అని చెప్పేసి. అంటే ఇది తేటతెల్లంగా ఉంది కేసు. యాక్చువల్గా నన్ను అడిగితే ఓపెన్ అండ్ షట్ కేసు అనకూడదు, కానీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారిని ఇరికిచ్చారని చెప్పేసి అని అంటాను. ఎందుకో నేను చెప్తాను, ఆయన ఎవరిని నమ్మడు, ఆయన నేరను కూడా నమ్మడు నాకు తెలుసు అనమాట. అందుకని చెప్పేసి ఏం చేశాడు ఆయన, ఎవరో థర్డ్ పార్టీని అదరైజ్డ్ సిగ్నేటరీ పెట్టకుండా వైఫ్ అయితే బెటర్ అని చెప్పేసి అని భారతీ గారిని అదరైజ్డ్ సిగ్నేటరీ చేశాడు. అదరైజ్డ్ సిగ్నేటరీ చేయడంతో మనీ ఏ రూట్లో వెళ్ళింది? భారతీ గారి సంతకాల మీదగా వెళ్ళింది. భారతీ గారి సంతకాల మీదుగా ఈవెన్ భారతీ సిమెంట్స్ షేర్లు వికాటికి అమ్మినప్పుడు అందులో నిమ్మగడ్డ ప్రసాద్ గారి షేర్లు కానీ, ఎన్ శ్రీనివాసన్ గారి షేర్లు కానీ మిగతాల్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయో అదరైజేషన్గా ఆ టైం అప్పుడు అదరైజ్డ్ సిగ్నేటరీస్ మిస్ భారతీ రెడ్డి. కాబట్టి అనుకో అనవసరంగా ఆవిడ నిలికిచ్చాడు ఈయన. కావాల్సి వస్తే ఆయన ఏ హరీష్ కాపరితో, ఆయన వేరే డైరెక్టర్ ఉన్నారు కదా జిల్లా జగన్మోహన్ రెడ్డి, ఎవరినో ఒకరిని అదరైజ్ సిగ్నేటరీగా పెట్టుకునే పని, ఆరు థర్డ్ పార్టీ పెట్టుకోకుండా కుటుంబంలోనే ఉండాలని చెప్పేసి అని ఆవిడ అనవసరం ఇరికిచ్చాడు అదరే సిగ్నేటరీ పెట్టేసి. పాపం ఇవాళ ఆవిడ ఇరుక్కుంది. దానికి తెలుగుదేశం ఇరికిచ్చింది, లేకపోతే ఈడీ కొత్తగా తెచ్చింది, ఇవన్నీ ఎందుకు చెప్తారు? 2005 నుంచి ఆ షెల్ కంపెనీలకి ఆవిడ డైరెక్టర్ కాదా? భారతీయ సిమెంట్కి ఆవిడ డైరెక్టర్ కాదా? ఆ టైం అప్పుడు ఏ టైం అప్పుడైతే వికాటికి మార్చారో షేర్లు, ఆ టైం అప్పుడు ఇప్పుడు వైస్ చైర్మన్ కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ప్రజలకు నిజాలన్నీ చెప్పమనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవ్రీ ఇయర్ కుటుంబ ఆస్తులు ఐటీ రిటర్న్స్ అన్ని ఫైల్ చేస్తారు. సరే వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు, ఇది 2011-12 చెందిన కేసు, రిటర్న్స్ పెట్టమనండి. ఆ టైం అప్పుడు రిటర్న్స్ పెట్టమనండి. ఇది అమ్మటే బయటపడుతుంది డొల్లతనం. ఆ రిటర్న్స్ ఒక్కటి బయట పెట్టమనండి, అది పెట్టరు. ఎందుకంటే సింపుల్ అది కాదు. ఇందులో ఢిల్లీలో నడుస్తుంది ఏంటో కూడా చెప్తాను పాఠశాఖ గారు, తెలియని పాపం మీ నెంబర్ టూ ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారంట, ఆయన అప్రూవర్ అవుతున్నారంట. ఆయన జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఇరికిచ్చేస్తే ఈ పార్టీ నా సొంతం అయిపోతుంది. అందుకని ఆయన ఢిల్లీలో ఉండి లాబీ చేసి, అది కాదు, ఆయన ఢిల్లీలో ఉండి లాబీ చేసి భారతీ రెడ్డి గారిని ఇరికిచ్చారు అని చెప్పేసి ఢిల్లీలో చెప్తున్నారు. అక్కడ ఇరికిచ్చడం అనేది క్వశ్చన్ లేదు, ఇరికిచ్చారా లేదా అనేది పక్కన పెడదాం. ఇవాళ ఆయన విజయసాయి రెడ్డి నెంబర్ టూ అక్యూజ్డ్ ఇందులో, అది కూడా గుర్తుంచుకోండి. రాజ్యసభ మెంబర్ కూడా, ఆయనకి తెలీదు ఇన్వెస్టిగేషన్ ఏమవుతోంది ఏంటి ఢిల్లీలో కూర్చుని అని అంటే కనుక ఎవరు కూడా నమ్మరు, ఎవరు కూడా నమ్మరు. అండ్ ఆయన చెప్తున్నారు పాత్రాధి గారు, మీడియాకి ఎట్లా తెలిసిందని, మీడియాకి ఎట్లా తెలిసిందని, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ముందే ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడే అప్పుడు మీడియాకి తెలియలేదండి. వీరే కదా అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ నిర్వీర్యం చేద్దాం అని చెప్పేసి అని లక్ష్మీనారాయణ గారి పైన పర్సనల్ ఎలిగేషన్స్ చేయటం, ఫోన్ కాల్ రికార్డులు బయట పెట్టడం, ఇవన్నీ చేసింది వీళ్ళు కదా, వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా. అంటే ఇవాళ కూడా ఏంటి, రొటీన్ గా లీగల్ ప్రాసెస్ అవుతా ఉంటే తెలుగుదేశాన్ని తీసుకొస్తారు ఎందుకు మధ్యలోకి? రొటీన్ గా లీగల్ ప్రాసెస్ నడుస్తుంది అక్కడ. భారత గారికి కేసుతో ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, పార్సాద్ గారు ప్రశ్నించారు, ఆథరైజ్ సిగ్నేచర్ ఆ ముందే, చంద్రబాబు గారికి ఏం సంబంధం అని మీరు అడుగుతున్నారు. పార్సాద్ గారు, మీరు భారత గారికి ఏం సంబంధం అన్నారు? రెండు అంశాలు ఒకటి, అధికృత సంతకం
Yes. Official signature మొత్తం అనిట్లో ఉన్నారు కాబట్టి ఆమె ఇంకో పెద్ద ఆరోపణ చేశారు విజయ సాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారుతూ మొత్తం ఇష్యూస్ అన్ని బయట పెట్టారని చూసుకోండి అని చెప్పి కుటుంబరావు గారు అంటున్నారు సాత్ గారు విజయ్ గారు ఫస్ట్ ఏం చెప్పారంటే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నమ్మరు భారతి గారిని ఆథరైజ్ సిగ్నేచర్ గా పెట్టండి ఏమండి హెరిటేజ్ ఉంది ఎవరిని పెట్టారండి ఎందుకు కోడలు లేకపోతే భార్య గారిని పెట్టుకున్నారు అరే ఉపవాచాన్ని పెట్టుకుని దాన్ని ఒక దాన్ని కలిపి బురదల్లే కార్యక్రమం అది నేను ఖండిస్తా ఉన్నాను ఎవరైనా పెట్టుకుంటారు అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇరికి ఇచ్చారు ఆమె పెట్టారని చెప్పేసి చెప్పడం శుద్ధ దిగజారుతున్నా అని చెప్పేసి అంటా ఫ్రెంచ్ కంపెనీకి ఇచ్చిన తర్వాత కూడా ఈవిడ అదర్వైజ్ సిగ్నేటరీ పెట్టారు అది గుర్తుంచుకోండి మీరే కనుక మీ సొంత కంపెనీ ఉంటే 51% వేరే ఇచ్చేసి దగ్గర పెట్టుకుంటారా ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు 51% నేను చెప్తున్నాను యాభై 51% వాటా కొనుక్కున్న కంపెనీకి ఇష్టమైనప్పుడు 49% వాటా ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు భువనేశ్వర్ గారే ఉండాలి లేకపోతే మన మిసెస్ లోకేష్ గారే ఉండాలి అనుకున్నారు అనుకోండి ఉంటారు వాళ్ళ నమ్మకం కంటిన్యూ చేస్తున్నారు వాటాదారులందరూ కలిసి వాటాదారులు కూడా ఒప్పుకున్నప్పుడు గ్యారంటీ ఎవరైనా ఉండొచ్చు సారథి గారు మీరు ఇతర బ్రహ్మణి గారి పేరు గాని మిసెస్ లోకేష్ గాని లేదంటే భువనేశ్వరి గారు గాని భారతి గారు గాని పెట్టుకోవడంలో తప్పులేదు చాలా మంది కుటుంబంలో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నప్పుడు భార్య మీద పిల్లల పేరు మీద పెట్టుకుంటా ఉంటారు ఇష్యూ ఏంటంటే ఆయన రేజ్ చేసింది దాని వల్ల ఇప్పుడు ఆమె ఈ కేసులో ఇరుక్కున్నారనే కోణం తప్ప భారతి గారి మీద ఎందుకు పెట్టారు వేరే వాళ్ళు అన్నప్పుడు తప్పులేదు ఫస్ట్ విజయ్ గారు నేను ఎందుకు సమాధానం చెప్పానంటే తనని నమ్మగరు ఎవరు నమ్మరు తన నీడని తనే నమ్మరు అని చెప్పేసి ఉపవాచవాలు పెట్టేసి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏమంటే ఈ కేసులన్నీ కూడా కొత్త కేసేం కాదు కదా ఏదైతే షెల్ కంపెనీస్ అంటున్నారో ఏదైతే భారత సిమెంట్ అంటున్నారో ఇవన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి సిబిఐ ఈడీ కలిసి ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి కదా అంటే ఏంటంటే భారతి గారి యొక్క గురించి ఎంక్వైరీ ఇదేమి కాదండి అదే అదే అంటే ఏ 14 నుంచి ఎందుకు మొదలు పెట్టారు ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిశారు ఈ 2014 నుంచి ఏమో ఈయన బీజేపీ లో ఉండి 2014 నుంచి కొత్తగా కూడా మొదలు పెట్టారు అన్నమాట పూర్తిగా వినండి నా ప్రశ్న చెప్పండి విజయ్ గారు నేను అడిగేది చెప్పండి సార్ చెప్పండి నేను అడిగేది ఏమిటంటే ఏదైతే భారతి గారిని ఏ విషయంలో ఏ కేసు విషయంలో అయితే ఈ రోజు ఇరికిస్తున్నారో ఇదే కేసులు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సబిత గారు లేకపోతే అందరూ కూడా ఎంక్వైరీ చేశారు ఆ కేసులో చేసేటప్పుడు 10 సంవత్సరాలు మన భారతి గారి పేరు కనపడలేదు వీళ్ళకి ఎక్కడ కూడా భారతి గారి పాత్ర వీళ్ళకి సిబిఐకి అర్థం కాలేదా పోనీ ఏదైనా 11 కేసులకు సంబంధం లేని కేసు ఇదేమన్నా ఇదేమో కొత్త కేసా అదే భారతీ సిమెంట్స్ సిబిఐలు లేదా సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు అందరు చేస్తారు కదా దాంట్లో పియూన్ దగ్గర నుంచి ఎండి వరకు కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి చూస్తారు కదా ఆ రోజు భారతి గారి పేరు కనపడలేదా కనపడుకోకుండా ఈ రోజు సడన్ గా భారతి గారు పుట్టుకొచ్చారు మొట్టమొదటి నుంచి భారతి గారు కదా ఇదంతా కూడా కుట్ర అనేది అందుకే చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఏంటని చెప్పేసి మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ఏంటో సారథి గారు ఇందాక నేనే ఈ ప్రశ్న అడిగాను ఈడీ కుటుంబరావు గారు ఏమన్నారంటే ఇదే కేసు మరి సిబిఐ అయినప్పుడు సిబిఐలో అది రాకపోయి ఉండొచ్చు బట్ ఈడీ కేసు డిఫరెంట్ విడిగా ఛార్జ్ షీట్లు వేస్తా వస్తున్నారు అక్కడ 11 సిబిఐ కేసులు లో వేశారు విడిగా ఈడీ ఛార్జ్ షీట్లు ఈడీ చేసే విచారణలో ఈ విషయాలు బయటకు వచ్చి మనీ లాండరింగ్ ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఛార్జ్ షీట్ వేశారు ఇవి సిబిఐ ఛార్జ్ షీట్ లో లేదు కాబట్టి ఇక్కడ కూడా ఉండకూడదు అనడానికి లేదని ఆ రోజు
ఆ రోజు సిబిఐ జేడి లక్ష్మీ గారికి బ్రహ్మాండమైన సన్మానాలు. ఓహో దేశం అంతా హీరోయిజం అంటే ఆ రోజు ఇదే కేసులో కదా భారతి గారు కూడా ఉంది అంటే సిబిఐ ఫెయిల్ అయిందా అంటే కనీసం భారతి గారి పేరు అసలు సిబిఐ కనపడలేదా అని ఈడీ చార్జ్ షీట్లు ఎప్పుడుదాకా రాలేదా? ఓకే సార్ కలుపుతాం 100% మీ ఇష్టం వచ్చినట్టు కలుపుతాం తీసేస్తాం మీ ఇష్టం కాదు ఇది మీ ఇష్టం కాదు ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. ఈ భారత రాజ్యాంగ వ్యవస్థలో మేము అడిగేది ఏంటంటే ఈడీ 11 చార్జ్ షీట్లు ఆల్రెడీ జగన్ గారి మీద వేసేసింది. 11 చార్జ్ షీట్లు ఈడీ కేసులు చేసినప్పుడు భారత గారి పేరు ఎక్కడ కనపడలేదా? ఈ రోజే కనపడిందా? నిన్న మొన్నటిదాకా ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి మోకరెళ్తున్నారు ఆయన కేసుల నుంచి తప్పించుకుంటానికి అని చెప్పి చెప్పారు. ఈ రోజు ఏమైంది? మీరు మోకరెళ్ళినట్టే కదా ఆయన 4.5 సంవత్సరాలు ప్రత్యేక హోదా రాకోకుండా పోలవరం రాకోకుండా ఈ మంత్రి గారిని ఇది కుట్ర అనే దాని మీద ఒక్కటి సింపుల్ చెప్తానండి. సిబిఐ చార్జెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈడీ చార్జెస్. ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఏదైతే గనక ఆరోపణలు ఉన్నాయో పిఎంఎల్ఏ యాక్ట్ వయోలేషన్స్ ఏ ఉన్నాయో దానిపైన సెపరేట్ గా చేస్తుంది. సిబిఐ చెప్తున్నాను, సిబిఐ ఏదైతే గనక చార్జ్ షీట్స్ వేసిందో వేసినప్పుడు కంపెనీల పేర్లు మెన్షన్ చేసింది. భారతీయ సిమెంట్స్ బలరామ్ సిమెంట్ ఎకనమిస్ట్ గా ఉండి ఇవన్నీ మానిటర్ చేస్తానికే ఉన్నారేమో కూడా అనుమానం వస్తుంది. మాట్లాడండి అంత పని చేయడానికి టైం కూడా ఈడీకి సంబంధించిన షార్ట్ షీట్లు అన్ని వేశారా? ఈడీ ఇంకా ఇవ్వలేదండి, ఆన్లైన్ ప్రాసెస్. నేను ఇంకా చెప్తున్నా ఇంకా ఎక్కువ పేర్లు వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. అసలు యాక్చువల్ గా నిమ్మగడ్డ ప్రసాద్ గారి పేరు కూడా రావాల్సింది, శ్రీనివాసన్ పేరు కూడా రావాల్సింది, అవి కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అనమాట ఈడీకి పిఎంఎల్ఏలో కాంక్రీట్ ఇన్ఫర్మేషన్, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ మీరు వాళ్ళ పేర్లు వస్తాయంటే మీరు ఎంత దగ్గరగా ఈ కేసును మానిటర్ చేస్తున్నారో ఏ విధంగా నడిపిస్తారో అర్థమవుతా సార్. కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఏ సిటిజన్ అయినా చెప్పగలరు ఏ పేర్లు వస్తాయి ఏ పేర్లు రావు. ఎందుకంటే ఇన్ని రోజులు పోస్ట్ పోన్మెంట్లు సిబిఐ చార్జ్ షీట్ లో లేదు కాబట్టి ఈడీలో రావటం అనేది ఎట్లా వచ్చింది అనేది ఒకటి. దాన్ని మీరు అంటా ఉన్నారు, దాని అసలు ఆ కోణం వేరు ఇది వేరు ఇక్కడ జరిగేదని చెప్పి మనీ లాండరింగ్ ఇష్యూస్ అని. బట్ ఈడీ కూడా ఆల్రెడీ చార్జ్ షీట్లు అన్నింటిలో వేసేసిందా? ఇప్పుడు కొత్తగా వచ్చిందా లేదంటే చార్జ్ షీట్లు వేయలేదండి? ఎందుకంటే చాలా ఇంకా 2-3 లెటర్ ఆఫ్ ప్రొగేటరీకి రిప్లైస్ కూడా లేవని చెప్పేసి అంటే రెగ్యులర్ గా తెలుస్తానే ఉంది. ఈడీ యాస్ అండ్ వెన్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చార్జ్ షీట్స్ ఫ్రేమ్ చేస్తానే ఉంటుంది. జడ్జి గారు అప్పుడు కాగ్నిజెన్స్ లోకి తీసుకుని మీరు ఫ్రేమ్ చేసిన చార్జెస్ కరెక్టా కాదా అని చెప్పేసి డిసైడ్ చేసి అప్పుడే కేసులు ఎంటర్ చేస్తారు. దొంగలు భూదాలు తడుముకున్నట్టు ముందే ఇప్పుడు ఎట్లా అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. అంటే ఇంకా ఆవిడ పైన చార్జెస్ ఫ్రేమ్ అయ్యి జడ్జి గారు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఒట్టారు చార్జెస్ పెట్టారు, పెట్టినప్పుడే భూజాలు తడుముకుని ఇంత గొడవ చేసి సింపుల్